వెల్కమ్ టు అవర్ ఛానల్ వి టు విజ్ఞానం విహారం. నేటి వీడియోలో తెక్కడి నుండి మున్నార వరకు రోడ్ జర్నీ విశేషాలు తెలుసుకుందాం. తెక్కడి మున్నార్ మధ్య రోడ్ జర్నీ టీ ప్లాంటేషన్స్తో, యాలకుల తోటలతో, ఎత్తైన కొండలు, లోతైన లోయలతో చాలా అందమైన జర్నీగా సాగుతుంది. ఈ జర్నీలోని అందాలు మనం కళ్ళు తిప్పుకోకుండా చేస్తాయి. తెక్కడి నుండి మున్నార్కి లేదా మున్నార్ నుండి తెక్కడికి చేరుకోవడానికి ముఖ్యంగా మూడు మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది తెక్కడి నుండి అనవిలాసం, కట్టప్పన, ఎరటయార్, పానిక్కాంకుడి, కొన్నట్టడి, ముత్తువాంకుడి, అనాచల్ మీదుగా మున్నార్ చేరుకోవడం. ఈ రూట్ ద్వారా మొత్తం దూరం 86 కిలోమీటర్లు ఉంటుంది. ప్రయాణ సమయం దాదాపు 3 గంటలు. కానీ ఈ మార్గం అంతా చిన్న చిన్న గ్రామాల గుండా వెళ్తూ రోడ్డు మార్గం ఇరుకుగా ఉంటుంది. కావున ఈ మార్గాన్ని అవాయిడ్ చేయడమే మంచిది. ఈ దారి మధ్యలో సింగులం రిజర్వాయర్, కల్లార్కుట్టి డ్యామ్ లాంటి కొన్ని చూడదగ్గ ప్రదేశాలు ఉంటాయి. ఇక రెండవ మార్గం తెక్కడి నుండి వందనమేడు, నిజంకందం, కుత్తుంకల్, ఎల్లక్కల్, అనాచల్ మీదుగా మున్నార్ చేరుకోవడం. ఈ మార్గం దాదాపు 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రయాణ సమయం 3 గంటలు. ఈ మార్గం చాలా అందంగా ఉంటుంది. అక్కడక్కడ చిన్న రోడ్డు మార్గాలు ఉన్నప్పటికీ ఇదే తెక్కడి నుండి మున్నార్ చేరుకోవడానికి తొందరగా వెళ్ళే రోడ్. ఈ రోడ్ మధ్యలో వందనమేడు, కల్లార్ బ్రిడ్జ్, కాడమం హిల్స్, కుత్తుంకల్ వాటర్ఫాల్స్, రాజక్కాడ్, రిప్పల్ వాటర్ఫాల్స్ లాంటి అనేక చూడదగ్గ ప్రదేశాలతో పాటు ఇంకా చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. రూట్ మధ్యలో ఉండే కాడమం హిల్స్లో రోడ్డుకు ఇరుప్రక్కల యాలకుల ఫామ్స్తో చాలా అందంగా ఉంటుంది ఈ రోడ్డు మార్గం. ఇక మూడవ మార్గం తెక్కడి నుండి వందనమేడు, ఉడుంబన్సోల, చతురంగపార, ఉప్పర, దేవీకులం ద్వారా మున్నార్ చేరుకోవడం. ఈ మార్గం దాదాపు 97 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రయాణ సమయం 4 గంటల వరకు ఉంటుంది. ఈ మార్గం మూడు మార్గాలలో అత్యంత సీనిక్ మార్గం. మార్గం మధ్యంలో వందనమేడు వినాయక విగ్రహం, తొండమాన్ కొట్టా వ్యూ పాయింట్, అనాయిరాంకల్ డ్యామ్ అండ్ బోటింగ్ పాయింట్, అనాయిరాంకల్ వ్యూ పాయింట్, చిన్న కనాల్ వాటర్ఫాల్స్, లాకార్ట్ గ్యాప్ వ్యూ పాయింట్, రాక్ కేవ్, లాకార్ట్ టీ పార్క్, లాకార్ట్ టీ మ్యూజియం వంటి చాలా చూడదగ్గ ప్రదేశాలు ఉంటాయి. ముఖ్యంగా పూప్పర నుండి మున్నార్ వరకు రోడ్డు టీ తోటలతో చాలా అందంగా ఉంటుంది. చాలామంది టూరిస్టులు రెండవ లేదా మూడవ మార్గం గుండానే ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు. పైన చెప్పిన మూడు మార్గాలు అందమైనవి అయినప్పటికీ మూడవ మార్గం చాలా అందంగా ఉంటుంది. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.